నమస్తే, వెల్కమ్ టు రిధమ్ టీవీ స్పెషల్ స్టోరీ. అధికారం అండగా ఉంటే చాలు, ఎంతకైనా తెగించవచ్చు. అడిగేవాడే మనోడైతే ఏదైనా చేయొచ్చు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూముల కబ్జా కథలు, కోకొల్లలు. నేటి తెలంగాణ సీఎం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల వారి కబ్జా కథలు అంటూ ఓ సిరీస్ని విడుదల చేశారు. రాజధాని చుట్టుపక్కల జరుగుతున్న భూమాఫియాను ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు కూడా పరిస్థితి ఏం మారలేదు. హైదరాబాద్ చుట్టుపక్కల వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలు గురవుతున్నాయి. అక్రమాలు కళ్ల ముందు కనబడుతున్న అధికార యంత్రాంగం మొద్దు నిద్ర నటిస్తోంది. సర్కార్ భూములు ఖాళీగా ఉంటే చాలు, కబ్జాలకు తెగబడుతున్న అక్రమార్కులు రోజురోజుకి పెరిగిపోతున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి, హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలో కొత్వాల్ కూడా ఓఆర్ఆర్ పక్కన ఉన్న సర్వే నెంబర్ 73లోని 16.15 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ భూముల విలువ ఏకంగా 650 కోట్లకు పైగానే ఉంటుంది. భారీ స్థాయిలో బహుళ అంతస్తుల నిర్మాణం, గేటెడ్ కమ్యూనిటీలున్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఎకరా 40 కోట్లకు పైనే పలుకుతోంది. శంషాబాద్ మండలం కొత్వాల్ కూడా సర్వే నెంబర్ 50 నుంచి 78 వరకు మొత్తం 620 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. అందులోని 16 ఎకరాలకు పైగా భూముల్లో ప్రహారీ గోడ కట్టి గేటు ఏర్పాటు చేసి లోపల షెడ్ నిర్మాణం కూడా చేపట్టారు. శంషాబాద్, రాజేంద్రనగర్, బుద్వేల్ ప్రాంతాల్లోని చాలా వరకు ప్రభుత్వ భూములు కబ్జాలు గురవుతున్నాయి. ప్రభుత్వంలోని పెద్దల అండదండలతో ఈ తంతు కొనసాగుతోంది. పైస్థాయి నుంచి వచ్చే ఒత్తిడి కారణంగా అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా కొందరు అధికారులు కూడా అక్రమార్లకు సహకరిస్తున్నారు. స్థానిక లీడర్ల అనుచరులతో కుంభక్కై దందా కొనసాగిస్తున్నారు. దీంతో ఆక్రమణలపై చర్యలు ఏవని ప్రశ్నిస్తే విచారణ జరుపుతామని, చర్యలు తీసుకుంటామని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇది ఇవాటి రిధమ్ స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.